రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇండ్లు స్థలాలు కోల్పోతున్న బాధితులు నల్లగొండలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గోరాఫ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్డుపై బైఠాయించారు. కొందరు మహిళలు కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడినా ఫలితం లేకపోయింది. తాను చేసేదేమీ లేదని సీఎం రేవంత్ వచ్చినా ఇదే పరిస్థితి అంటూ మంత్రి పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తమకు న్యాయం చేస్తారని గెలిపిస్తే కష్టపడి కొనుక్కున్న తమ భూములు గుంజుకుంటున్నారని నిర్వాసితులు వాపోయారు. తమకు అన్యాయం జరిగితే కోమటిరెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. నా బిడ్డకి ఇచ్చిన ఎంత వస్తుందంటే మార్కెట్ వాల్యూ 30 లక్షలు వస్తుందని అల్లుడికి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నెలల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది. తెలియగానే ఇప్పుడు నువ్వు ఆ ప్లాట్ లేదు ఏం లేదు, నాకు 30 లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సారు. నేను ఏం చేయాలి, నా బిడ్డకి అది కట్నం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి కష్టం చేసుకోలేని స్థితికి ఉన్న నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను. నా బిడ్డ ఏడుపు నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. న్యాయం చేస్తారనే 2 నెలల నుంచి తిరుగుతున్నాము, ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ. మాకేం చేస్తారో మాకు కోమటిరెడ్డి సారు మీ కాళ్ళ మీద కూడా బట్ట ఇయ్యాలా, మమ్మల్ని పట్టించుకోకుంటేనే పోయిండా సారు, మాకేదన్నా ఒకటి చెప్పలేదు. మాకేదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము, అంతే సారు. మా పేదలకు అన్యాయం చేయద్దు, న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము, మాకు అన్యాయం చేయద్దు. మేము ఆత్మహత్య చేసుకుంటాం సారు, కోమటిరెడ్డి టెక్కరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంటాము. మాకు అన్యాయం అయితే జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకేదేమొద్దు, మా ఫ్లాట్లు మాకు ఉండాలి, మాకు ఇంకేమొద్దు సార్, మాకు ఇచ్చిన ఫ్లాట్ మాకు ఉండాలి. మా ఫ్లాట్ లాగా పోవద్దు, మేము నష్టపోవద్దు సార్, మాకు నష్టపోవద్దు. మీరు ఎక్కడైనా చేసుకోండి, ఆప్షన్ 3 అనేది ఒకటి రద్దు చేయండి, ఉన్న దగ్గర తీసుకోండి సార్, మా కాడ తీసుకోకూరి, మమ్మల్ని అన్యాయం చేయకూరి. మీకు ఎక్కడన్నా అగ్రికల్చర్ భూములు ఉంటే అందులోకెళ్ళి తీసుకోరు సారు, మా కట్ట ఫ్లాట్లలో అన్యాయం చేయకూరి సారు.